वेलकम टू माय चैनल नेनु ललिता गुप्ता ईनाटी सौंदर्य वेदंलो चारकोल फेस मास्क नी नेनु चूपिंचबोतुन्नानंडी इप्पुडु चारकोल फेस मास्क अनेदी प्रती ओक्करू षापुल्लो कोनुक्कोनी वाडुतूने उन्नारु मंची रिजल्ट कूडा उंटुंदंडी दींतो काकपोते दानिलो केमिकल्स अनेवी एक्कुवगा कलुस्तुंटायि अला काकुंडा मनं आयुर्वेदिक पद्धतिलो चारकोल फेस मास्क नी इंट्लो चाला सुलभंगा तयार चेसुकोवच्चु మంచి రిజల్ట్ ఉంటుంది పైగా దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటాయి చక్కగా పనిచేస్తుంది దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి అలాగే ఫ్రెండ్స్ మీరు గనక మన వీడియోస్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని విజిట్ చేయండి విజిట్ చేసినట్లయితే ఆయుర్వేదిక్ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ అలాగే సంవత్సరం పొడుగునా నిల్వ ఉండే కెమికల్స్ లేనటువంటి షాంపూలు సబ్బులు అన్ని చూపించడం జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు వెంట వెంటనే వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఈ చార్కోల్ ఫేస్ మాస్క్ ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం దానికి కావాల్సిందల్లా మనకి చార్కోల్ ఈ చార్కోల్ అనేది మనం షాపుల్లోను కూడా పౌడర్ రూపంగా దొరుకుతుందండి అలా అయినా తెచ్చుకోవచ్చు లేదా ఇంట్లో చాలా సులభమైన పద్ధతిలో చార్కోల్ ని తయారు చేసుకోవచ్చు అది ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను వీడియో పెట్టడం జరిగిందండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ఇస్తాను ఆ విధంగా తయారు చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది మనకు దీని ద్వారా లభిస్తుంది ఇక్కడ నేను చార్కోల్ ని కొబ్బరి చిప్పలతో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించడం జరిగింది ఆ విధంగా తయారు చేసిన చార్కోల్ ని ఇక్కడ నేను తీసుకున్నాను అలాగే ఆవు పిడకతో ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో కూడా చార్కోల్ ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించానండి చార్కోల్ అనేది ప్రాసెస్ లేకుండా చాలా సులభమైన పద్ధతిలో అంటే ఇప్పుడు మనం కాల్చిన తర్వాత వాటర్ వేసి చల్లార్చి చార్కోల్ తయారు చేసుకోవన అవసరం లేదు చాలా సులభమైన పద్ధతి మీకు చూపించడం జరిగింది ఆ విధంగా తయారు చేసుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా 1 స్పూన్ చార్కోల్ ని తీసుకోవాలి అయితే ఇక్కడ చార్కోల్ అనేది జెల్లించి పూసలు పూసలుగా లేకుండా చాలా సన్నగా పౌడర్ రూపంగా ఉన్న చార్కోల్ ని మాత్రమే తీసుకోవాలండి బరకగా ఉన్నట్టైతే ఫేస్ కు పెట్టినప్పుడు మండడం జరుగుతుంది కాబట్టి पौडर రూపంగా ఉన్న చార్కోల్ ని తీసుకోవాలి వస్త్రగాల్తం పట్టండి చక్కగా క్లాత్ తో వస్త్రగాల్తం పట్టి సన్నని పౌడర్ ని మాత్రమే తీసుకోవాలి ఆ విధంగా తీసుకున్న చార్కోల్ పౌడర్ 1 స్పూన్ అలాగే 1 స్పూన్ శనగపిండి ఈ బేసన్ ని కూడా మనము ఇంట్లో ఆడించిన బేసన్ అయితే చాలా బాగుంటుందండి ఆ విధంగా సన్నగా పట్టిచిన బేసన్ ని తీసుకోవాలి 1 స్పూన్ చార్కోల్ అయితే 1 స్పూన్ బేసన్ ని తీసుకోవాలి తీసుకున్నట్లయితే మనకు ఈ చార్కోల్ ఫేస్ మాస్క్ అనేది ఇంట్లో చక్కగా తయారు చేసుకుంటాం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ శనగపిండిని వేసుకోవాలి అలాగే 1 స్పూన్ చార్కోల్ ని వేసుకోవాలి ఈ రెండింటిని ఈ విధంగా కలపాలి ఇలా కలిపిన తర్వాత దీనికి సరిపడా తేనెను కలుపుకోవాలి అప్పుడు మనకు మాస్క్ అనేది తయారవుతుంది ఇలా కొద్ది కొద్దిగా తేనెను వేసుకోవాలండి ఇక్కడ తేనె స్వచ్ఛమైనది మాత్రమే తీసుకోండి షాపుల్లో అయితే బెల్లం కలుస్తుంది కాబట్టి కల్తీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి తేనెను మాత్రమే వాడాల్సి ఉంటుంది మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది చాలా అద్భుతమైన మెడిసిన్ విలువలతో చార్కోల్ కూడా మనము ఇంట్లో కొబ్బరి చిప్పతో తయారు చేస్తాం కాబట్టి మంచి రిజల్ట్ ఉంటుందండి మీకు కుదిరితే కనుక ఆవు పిడకతో కూడా చార్కోల్ నేను చూపించాను ఆ విధంగా అయినా సరే మీరు ఆవు పిడకను వాడినట్లయితే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా తేనెను వేస్తూ మనం దీన్ని మిక్స్ చేసుకుందాం ఈ విధంగా సరిపడ తేనెను కలుపుకొని ఈ విధంగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసినట్లయితే
ఇక్కడ తేనెను వాడుతున్నాం. తేనెలో చాలా అద్భుతమైన ఔషధ విలువలు అనేవి ఉన్నాయండి. ఈ మాస్క్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చక్కగా ఫేస్ ని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ మాస్క్ ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఉంచిన తర్వాత సున్నితంగా చల్లటి నీళ్ళతో మొహాన్ని కడుక్కోవాలి. అప్పుడు మన ఫేస్ అనేది వజ్రంలా మెరుస్తుందండి. ఈ మాస్క్ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. మనం షాపుల్లో కొన్నది ఫుల్ కెమికల్స్ తో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక్కసారి మనం రిస్క్ తీసుకొని గనుక చార్కోల్ పౌడర్ ని తయారు చేసి ఒక బాక్స్ లో పెట్టుకున్నట్టయితే వీక్లీ వన్స్ గనుక దీన్ని ఉపయోగించినట్టయితే ఈ మాస్క్ ని మంచి రిజల్ట్ ఉంటుందండి. దీన్ని పెట్టడం ద్వారా డెడ్ స్కిన్ అనేది మొత్తం పోయి ఫ్రెష్ స్కిన్ అనేది మనకి బయటికి వచ్చి ఫేస్ అనేది వజ్రంలా మెరుస్తుంది. ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది సూపర్ గా పనిచేస్తుంది. ఒకసారి మీరు చేయండి. చేసిన తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తే తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ విధంగా మనం ఇంట్లోనే మంచి ఔషధ విలువలు ఉన్న వాటిని తయారు చేసుకొని మంచి రిజల్ట్ ను మనం పొందొచ్చండి. చక్కటి రెమెడీస్ ని మనం ఈ విధంగా ఆయుర్వేదిక్ పద్ధతిలో తయారు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.